సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. సహా న్యాయమూర్తులతో కూడా చర్చించి రానున్న రోజుల్లో కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసే యత్నాలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. మీడియా సుప్రీంకోర్టు మధ్య అనుసంధానం వారధిగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని వెల్లడించారు. అక్రిడేషన్ల మంజూరులో ఎవరికీ అన్యాయం జరగకుండా హేతుబద్ధతతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. సహా న్యాయమూర్తులతో చర్చించి రానున్న రోజుల్లో కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసే యత్నాలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. మీడియా సుప్రీంకోర్టు మధ్య అనుసంధానం వారధిగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని వెల్లడించారు. అక్రిడేషన్ల మంజూరులో ఎవరికీ అన్యాయం జరగకుండా హేతుబద్ధతతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఈ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయానికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ రోజు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మీడియాకి సుప్రీంకోర్టుకి మధ్య అనుసంధానంగా ఒక అధికారిని నియమిస్తామని చెప్పారు. ఎందుకంటే మీడియాలో వ్యవహారాలకు సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించి కానీ ఇతర న్యాయస్థానాలకు సంబంధించి కానీ అసలు కరెక్ట్ గా కోర్టులో జరిగిన వ్యవహారాలు ప్రజలకి అందించడం అనేది చాలా ఇంపార్టెంట్ అంశం కాబట్టి దానికి సంబంధించి ఆయన మాట్లాడటం జరిగింది. మీడియాకి సుప్రీంకోర్టుకి మధ్య ఒక వారధిగా అధికారం ఉంటారు, ఆయన ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు జర్నలిస్టుల అక్రిడేషన్ల విషయానికి సంబంధించి కూడా ప్రధానంగా దృష్టి పెడతామని ఆయన మాట్లాడటం జరిగింది. దీని అంతటితో పాటు సుప్రీంకోర్టు కేసుల విచారణ కూడా అవసరమైతే ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మేము ఆలోచిస్తున్న యాంగిల్ లో ఆయన మాట్లాడారు. మొత్తానికి అంటే మీడియాను ఒక ప్రాతిపదికగా తీసుకుని సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యవహారాలు, బయట కోర్టుల్లో జరుగుతున్న వ్యవహారాలు అంటే చట్టపరమైన అంశాలన్నీ కూడా ప్రజల్లోకి సరళంగా సూటిగా చేరాలంటే మీడియా పాత్ర చాలా కీలకమన్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈరోజు స్పష్టం చేశారు. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.